అది చాలా సరళమైన నిర్ధారణ నిజమయ్యుండొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. కాని అలానే అవ్వాలనేమీ లేదు. జీనియస్ అనే పదం జెనిసిస్ అనే పదం నుండి వస్తుంది. జను అంటే సృష్టి లేదా సృజనాత్మకత లేదా ఈ సృష్టికి మూలం. కాబట్టి జీనియస్ అన్నప్పుడు అతను ఏదో విధంగా సృష్టి మూలాన్ని తాకాడు, తెలుసో తెలియకో. మీరు ఎరుకతో జీనియస్ అవ్వచ్చు లేదా తెలియకుండానే జీనియస్ అవ్వచ్చు. తెలియకుండానే జీనియస్ అవ్వచ్చు అన్నప్పుడు ఉదాహరణకి బీతోవెన్ తెలియకుండానే జీనియస్ అయిన వ్యక్తి అని చెప్పొచ్చు. అతను ఎందుకు సంగీత కళాకారుడయ్యాడో అతనికి తెలియదు, కానీ అతను ఒక సంగీత కళాకారుడు. ఆయనకి వినికిడి లోపం ఉన్నా కూడా ఆయన నుంచి సంగీతం ప్రవహించింది. సంగీత కళాకారులయ్యేది మంచి గొంతు ఉండడం వల్ల కాదు, గొప్పగా వినగలరు కాబట్టి. దానివల్లే సంగీత కళాకారులవుతారు. కాబట్టి అసలు వినలేని వ్యక్తి సంగీత కళాకారుడయ్యాడంటే అతను తెలియకుండానే జీనియస్ అయిన వ్యక్తి. మామూలు శబ్దాలు వినలేకపోయారు కాబట్టి ఆయన మరొక దేనిపైనో శ్రద్ధ పెట్టి ఉండొచ్చు. మీరు ధ్యానపరులైతే ముందు గంట శబ్దం వినిపిస్తుందని, తర్వాత వీణ శబ్దం వినిపిస్తుందని, ఆ తర్వాత ఇంకేదో వినిపిస్తుందని కొందరు యోగులు చెప్తూ ఉంటారు. ఈ కథలు విన్నారా? ఆయన పూర్తిగా చెవిటివాడు కాబట్టి బయట శబ్దాలేవీ వినిపించవు కాబట్టి బహుశా ఆయనకు ఇంకేమైనా శబ్దాలు వినబడ్డం జరిగిందేమో. ఇక ఆ శబ్దాల కారణంగానే ఆయన గొప్ప సంగీత కళాకారుడయ్యి ఉంటాడు. కాబట్టి ఈయన తెలియకుండానే జీనియస్ అయిన వ్యక్తి అయ్యుండొచ్చు, నిర్ధారించి చెప్పలేము. అలా అయ్యుండొచ్చు, బహుశా ఎరుకతోనే అయ్యాడేమో, మనకి తెలియదు. యూరోప్లో ఉండడం వల్ల అవన్నీ మాట్లాడలేకపోయాడేమో. అందువల్ల కేవలం గొప్ప సంగీతాన్ని కూర్చడమే గాని దాని గురించి మాట్లాడలేకపోయాడేమో. ఎందుకంటే కొన్ని సమాజాల్లో వాటి గురించి మాట్లాడడానికి అనుమతించరు. భారతదేశంలో ఉండుంటే తనకు ఇష్టం వచ్చింది వాగి ఉండొచ్చు, తెలుసా? ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. లేదు, అది చాలా ముఖ్యం. సమాజంలో ఆధ్యాత్మిక అంశాలు నిజంగా పరిణామం చెందాలంటే ఆ స్వేచ్ఛ ఉండాలి. అప్పుడు వెర్రివాళ్ళు పిచ్చివాళ్ళు పుట్టుకొస్తారు, కానీ ఋషులు కూడా పుట్టుకొస్తారు. మీరు గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్ గురించి విన్నారా? ఆయన మరణశయ్యపై ఉండి ఒక సిద్ధాంతం రాశారు. దానికి ముందు చాలా రాశారు, కానీ మరణశయ్య మీద ఉన్నప్పుడు ఒక సిద్ధాంతం రాశారు. 100 ఏళ్ల తర్వాత 2010లో అనుకుంటా ఆ సిద్ధాంతం విశ్వంలోని కృష్ణ బిలాల గురించి వివరిస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వందేళ్ల క్రితం శాస్త్రవేత్తలకు కృష్ణ బిలం ఉందని కూడా తెలియదు. కాని ఆయన కృష్ణ బిలాన్ని వివరించే కృష్ణ బిలానికి సంబంధించిన గణితాన్ని రాశారు. ఎందుకంటే ఏ ప్రతిపాదనైనా సరే దానికి గణిత ఆధారం లేకపోతే దాన్ని కొట్టిపారేస్తారు. కానీ ఆయన వద్ద ప్రతిపాదన ఏమీ లేదు, దాని గణిత ఆధారాన్ని రూపొందించారు. అదేమిటో నాకు తెలియదు, నా దేవి నాకిది ఇచ్చింది అన్నారు. ఈశాయోగా కేంద్రంలో లింగభైరవి ఉన్నట్టే ఆ దేవి కూడా ఈ సృష్టి లోతుల్లోకి చూడడానికి ప్రతిష్ఠింపబడిన ఒక ద్వారం. నిజానికి ఈ దేవతలందరూ అనంత సంభావ్యతలకు ద్వారాలే. ఆ ద్వారం ఎలా తెరవాలో తెలిస్తే అది ఒక అనంత సంభావ్యతగా మారుతుంది. ఆయనకి అదంతా గణితంగా మారింది. ఇంకొకరికి అది సంగీతం అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకేదో అవ్వచ్చు, లేదా మీరు అక్కడికి ఎరుకతో చేరుకుంటే దాన్ని మీకు కావలసినట్టుగా మార్చుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే దాన్ని ఎలా మలుచుకోవచ్చు. ఎరుక లేకుండా అక్కడకు చేరుకుంటే బహుశా సృష్టిలోని ఒక పార్శ్వం తెరుచుకోవచ్చు. కాబట్టి గణిత శాస్త్రం అనేది ఏదో తరగతి గదిలో కనిపెట్టింది కాదు. మీ గణిత ఉపాధ్యాయుల్ని తిట్టుకోకండి, ఈ విశ్వం తత్వమే అది. ఈ విశ్వం తత్వాన్ని మనుషులకు అర్థమయ్యేలా వివరించడానికి ఇదొక్కటే మార్గం. అందుకున్న సహేతుకమైన మార్గాల్లో గణిత శాస్త్రం ఒకటి. మాటలతో వివరించటం పూర్తిగా వృధా. అందుకున్న ఒకే ఒక సమర్థవంతమైన మార్గం ఈ విశ్వాన్ని మీలోకి ఇముడ్చుకోవడం. యోగా అంటే అదే. యోగా అంటే అంతా ఐక్యమవ్వడం, అంతా ఐక్యతలో ఉండడం.
దాన్ని నిజంగా తెలుసుకోవడానికి అదొక్కటే మార్గం. దాన్ని అవగాహన చేసుకోవడానికి గణిత శాస్త్రం ఒక మోస్తరు సముచితమైన విధానం. కాబట్టి ప్రతిభావంతులు కావడానికి చాలా కారణాలు ఉండుండొచ్చు. అంతేగాని గత జన్మలో రామానుజం గణిత శాస్త్రజ్ఞుడై బీతోవెన్ సంగీత కళాకారుడై ఉండాల్సిన అవసరం లేదు. వారు ఇంకేదో అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది, సరేనా? ఖచ్చితంగా వారి అంతర్గత స్థితి ఒక స్థాయి పరిణామం చెందింది. అది ఈ జన్మలో సంగీతం రూపంలోనూ గణితం రూపంలోనూ లేదా మరొకటిగానూ వ్యక్తమై ఉంటుంది. గత జన్మలో సంగీత కళాకారుడు లేదా గణిత శాస్త్రజ్ఞుడో అయ్యుండాలనేమీ లేదు. విషయం ఏమిటంటే ఎలాగో గాని వారు ఒక తలుపో కిటికీయో తెరిచారు. అందువల్ల జీవన్ తాలూకు ఒక పార్శ్వం వారికి ప్రస్ఫుటమైంది.